క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ పామరు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్యల నుండి మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు అని ఈ క్రైస్తవ అనుదిన అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాన్ని ప్రతి సాయంత్రం 5:30 గంటలకు మీరు వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటూ రక్షణ లేని మీరు రక్షణ పొందుచున్నారని నమ్మి మిమ్మల్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. మరొకసారి 44వ ఎపిసోడ్ రూపంలో కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం అనే ధారావాహిక సందేశాలలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను చేరుటకు సిద్ధపడుట అనేటువంటి అంశాన్ని కొనసాగిస్తూ మరికొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. రండి, లేఖనాలను పరిశీలన చేద్దాం. నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో దేవుని కటాక్షం మనలను ఏమి చేస్తుంది, దేవుని కటాక్షం మనకు ఎలా సహాయపడుతుంది అనే సంగతులను ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనంలో, అది గాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను అని మనము చూస్తాం. దేవుడు చెప్పినట్లుగా మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తును విడిచి కనాను చేరుటకు సిద్ధపరుస్తూ ఉండగా, కనాను ఎలా చేరాలి అని దేవుడు మోషేకు చెప్పాడు. అలాగనే మోషే ప్రజలకు చెబుతూ ఆ దేవుని సేన అయిన ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కనాను చేరుస్తూ ఉండగా, దేవుని సేవకుడైనటువంటి మోషే అనే మనుష్యుడు ఐగుప్తు దేశంలో ఫరో సేవకుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మిక్కిలి గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఫరో సేవకుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మోషే మిక్కిలి గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఎలాగున దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నాడు, ప్రజలకు చెబుతున్నాడు, దేవుని సేనను ఐగుప్తు నుండి కనానుకు చేరుస్తున్నాడు. ఈ కనాను యాత్ర ప్రయాణంలో ఐగుప్తును బొత్తిగా విడిచి కనానుకు చేరుటలో ఇశ్రాయేలీని ఏ విధంగా సిద్ధపరచమని దేవుడు చెప్పారో ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉండగా, ఫరో సేవకుల దృష్టిలోనూ ఫరో దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మోషే అనే మనుషుడు మిక్కిలి గొప్పవాడుగా ఎంచబడ్డాడు. మనం కూడా దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగా దేవుని మందను మనం పరమ కనానుకు సిద్ధం చేస్తే, నడిపిస్తే దేవుడు మనలను కూడా గొప్ప చేస్తాడు అని జ్ఞాపకం చేస్తాడు. మోషేనే కాదు దేవుడు మిక్కిలిగా గొప్ప చేసేది. ఆయన దేవుని సేనను దేవుని మందను ఐగుప్తు నుండి కనానుకు నడిపిస్తున్నాడు. దేవుడు మాట మనం విని దేవుడు చెప్పినట్లుగా దేవుని మందను మనం కూడా పరమ కనాను వైపుగా నడిపిస్తే, పరమ కనానుకు సిద్ధం చేస్తే దేవుడు మనలను కూడా గొప్ప చేస్తాడు అని జ్ఞాపకం చేస్తాడు. మోషేను దేవుడు ఫరో సేవకుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మిక్కిలి గొప్పవాణిగా చేశాడు. ప్రియ క్రైస్తవ నాయకులారా, ఈ తరుణంలో మీతో నేను ఒక మాట చెప్పాలని తలస్తున్నాను. మోషే వలె మేము గొప్పవారం కాలేకపోతున్నాము, మిక్కిలి గొప్పవారం కాలేకపోతున్నాం. అనేక సంవత్సరాల నుండి మేము సేవ చేస్తున్నాం. మేము మా మంద ఇదే స్థితిలో ఉంది అని మీరు కృంగిపోతున్నారా? అలా కృంగిపోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకేసారిగా మోషే ఫరో సేవకుల దృష్టిలో ప్రజల దృష్టిలో మిక్కిలి గొప్పవాడు కాలేదు. ఐగుప్తును ఇశ్రాయేలు విడిచి కనానుకు ఎలాగూ చేర్చాలో ఆ ప్రక్రియలో దేవుని క్రమాన్ని చిత్తాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు
ఆయన ఫరో సేవకుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మిక్కిలి గొప్పవాడిగా ఎంచబడ్డాడు. ఈ సాయంకాల సమయంలో మీరు కూడా దేవుని దృష్టిలో ప్రజల దృష్టిలో గొప్పవారుగా ఎంచబడాలి అంటే మొదట మీరు దేవుని మాట వినాలి అని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని మందను పరమకానానుకు సిద్ధం చేయాలి, పరమకానానుకు నడిపించాలి అని జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ మీరు దేవుని మాట వినకుండా దేవుని మందను పరమకానాను వైపుగా పరమకానానుకు సిద్ధం చేయకపోతే దేవుడు మిమ్మలను మిక్కిలి గొప్పవాళ్ళుగా చేయలేరు అని జ్ఞాపకం చేస్తూ, మీరు ఎన్నాళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుని మందను నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు మిక్కిలి గొప్పవారు కావాలి అంటే మోషే నుండి నేర్చుకోవాల్సిన రెండే రెండు సంగతులు. ఒకటి, మీరు దేవుని మాట వినాలి. రెండు, దేవుని చిత్తానుసారంగా క్రమానుసారంగా దేవుని మందను పరమ కానానుకు సిద్ధం చేయాలి, నడిపించాలి. అలా పరమ కానానుకు మీరు సిద్ధం చేస్తే ఆనాడు మోషేను మిక్కిలి గొప్పవాడిగా చేసిన దేవుడు ఈ కాలంలో కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా మిక్కిలి గొప్పవాడిగా చేస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఆనాడు మోషే మిక్కిలి గొప్పవాడవడానికి, మనం గొప్పవారం కాకపోవడానికి కారణం ఏంటంటే మోషేలో ఉన్న ఆ లక్షణాలు మన జీవితాల్లో లేవు. దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా పరమ కానానుకు మనం దేవుని మందను నడిపించలేకపోతున్నాం, పరమ కానానుకు దేవుని మందను సిద్ధం చేయలేకపోతున్నాం. ఆ పరమ కానానుకు ఎలా చేరాలో నియమ నిబంధనలు మోషే పాటించాడు, అవి మనం పాటించలేకపోతున్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు కూడా దేవుని మందను పరమ కానానుకు ఎలా చేర్చాలని దేవుడు నియమ నిబంధనలు ఇచ్చారో వాటిని మీరు పాటించి దేవుని మందను పరమకానానికి సిద్ధం చేస్తే నడిపిస్తే ఆనాడు మోషేను ఫరో సేవకుల దృష్టిలో ప్రజల దృష్టిలో మిక్కిలి గొప్పవాడిగా చేసిన దేవుడు ఈరోజు మిమ్ములను కూడా గొప్పవారుగా చేస్తాడని, మీ కుటుంబాన్ని గొప్పవారినిగా చేస్తాడు అని, మీ మందను కూడా దేవుడు గొప్పవారినిగా చేస్తాడు అని జ్ఞాపకం చేస్తూ విన్నా. మోషేను దేవుడు ఫరో సేవకుల దృష్టిలో ప్రజల దృష్టిలో మిక్కిలి గొప్పవాడినిగా చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆయన్ను మిక్కిలి గొప్పవాడిగా చేసిన దేవుడు మనల్ని కూడా మిక్కిలి గొప్పవాడినిగా చేస్తారు. మోషే ఏం చేశాడో అది మనం చేస్తే సరిపోతుంది. ఒకవేళ మోషే ఏం చేశాడో అది మనం చేయకపోతే మనం మిక్కిలి గొప్పవారం కాలేమని జ్ఞాపకం చేస్తూ, ఈ తరుణంలో నూను కుమారుడును మోషే పరిచారకుడుగా తదుపరి కనబరచబడబోతున్న యెహోషువ నాకు ఇక్కడ జ్ఞాపకం వస్తూ విన్నారు. యెహోషువ గ్రంథం 4:14 చూస్తే అక్కడ యెహోషువను గురించి కూడా ఒక ప్రత్యేకమైన మాట ప్రస్తావించబడినట్లుగా చూస్తాం. అక్కడ ఇలాగూ రాయబడింది, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను, గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి అనేటువంటి లేఖనాలు చూస్తా ఉన్నాం. మోషేను మాత్రమే కాదు, దేవుడు మిక్కిలి గొప్పవాణిగా చేసింది ఫరో సేవకుల దృష్టిలో ప్రజల దృష్టిలో, యెహోషువను కూడా దేవుడు ఇజ్రాయేలీల ఎదుట గొప్ప చేశాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీల అందరి ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేయడం మొదలుపెట్టాడు. అలా ఇశ్రాయేలీలందరి ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేయడం మొదలుపెట్టినప్పుడు గతంలో వారు మోషేను ఎలా గౌరవించారో అలాగునే యెహోషువ బ్రతికిన దినములన్నిటిలో కూడా ఇశ్రాయేలీలు అతన్ని గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, దేవుడు పక్షపాతి కాదు. మోషేను ఫరో సేవకుల దృష్టిలో ప్రజల దృష్టిలో మిక్కిలి గొప్పవాడిగా చేసిన దేవుడు ఆ తదుపరి మోషే మరణం తదుపరి
నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువను కూడా ఇశ్రాయేలీలందరి ఎదుట దేవుడు గొప్ప చేయడం ఆరంభించాడు. అందుచేత ఇశ్రాయేలీలు మోషేను ఎలా గౌరవించారో అలాగే యెహోషువ బ్రతికిన దినములన్నిటిలో యెహోషువను కూడా అలాగే ఇశ్రాయేలు గౌరవించారు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. అవును ప్రియులారా, మోషేను మిక్కిలి గొప్పవాణిగా చేసిన దేవుడు యెహోషువను కూడా గొప్ప చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలందరి ఎదుట గొప్ప చేస్తున్నాడు. ఆలోచించండి, మోషేను గొప్ప చేసిన దేవుడు యెహోషువను గొప్ప చేయకుండా ఆగిపోయాడా? మోషేను మాత్రమే గొప్ప చేసి యెహోషువకు పక్షపాతం చూపించాడా? ఆలోచించండి, లేదు. అయితే మోషే మిక్కిలి గొప్పవాడవడానికి, యెహోషువ మిక్కిలి గొప్పవాడవడానికి వారిద్దరూ ప్రత్యేకమైన కొన్ని పనులు జరిగించారు. మనము కూడా అలాగున కొన్ని ప్రత్యేకమైన పనులు జరిగిస్తే మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో గొప్పవారు అవడానికి అవకాశం ఉంది అని జ్ఞాపకం చేస్తూ మోషే గొప్పవాడవటానికి మోషే ఏం చేశాడు, యెహోషువ గొప్పవాడవడానికి యెహోషువ ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే, మోషే ఎదుట ఉన్న టాస్క్ ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము నుండి కానానుకు చేర్చాలి. ఇది మోషే ఎదుట ఉన్న టాస్క్. ఐగుప్తు నుండి విడిపించాలి, ఎర్ర సముద్రమును దాటించాలి, కానాను చేర్చాలి. అలాగున మోషే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రమును దాటించాడు, కానానుకు చేర్చాడు. మరి యెహోషువ ఎదుట ఉన్న టాస్క్ ఏమిటి అని మనం ఆలోచిస్తే సిత్తీములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని యొర్దాను దాటించి కానాను చేర్చాలి. ఇది యెహోషువ ఎదుట ఉన్న టాస్క్. మోషే ఎదుట ఉన్న టాస్క్ ఏంటంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని బయలుదేరచేయాలి, ఎర్ర సముద్రాన్ని దాటించాలి, కానాను చేర్చాలి. ఇది మోషే ఎదుట ఉన్న టాస్క్. యెహోషువ ఎదుట ఉన్న టాస్క్ ఏంటంటే సిత్తీము నుండి ఇశ్రాయేలీయుల్ని యొర్దాను దాటించి కానానుకు చేర్చాలి. ఇది యెహోషువ ఎదుట ఉన్న టాస్క్. ఇద్దరూ దేవుని మందను కానాను వైపుగా నడిపించారు. దేవునికి స్తోత్రం. మోషే దేవుని మందను కానాను వైపుగా నడిపించారు, యెహోషువ కూడా దేవుని మందను కానాను వైపుగా నడిపించారు. అందుచేతనే ఇద్దరిని దేవుడు గొప్ప చేసినట్లుగా చూస్తున్నా. మోషే ఎర్ర సముద్రాన్ని దాటిస్తే యెహోషువ యొర్దాను నదిని దాటించినట్లుగా చూస్తా ఉన్నాం. మనం కూడా దేవుని మందను పరమ కానాను వైపుగా నడిపిస్తూ ఉంటే దేవుడు మనలను మిమ్మును కూడా గొప్ప చేయడం ఆరంభిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సాయంకాల సమయంలో క్రైస్తవ నాయకులారా, మరి దేవుడు మనకిచ్చిన మందను కానాను వైపుగా నడిపిస్తున్నామా? మోషే ఎర్ర సముద్రాన్ని దాటించి కానాను నడిపించాడు, మనం అలా నడిపించగలుగుతున్నాము. యెహోషువ యొర్దాను దాటించి కానాను నడిపించాడు, మనం అలా నడిపిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మీరు కూడా దేవుని మందను కానాను వైపుగా సిద్ధము చేస్తే, కానాను వైపుగా నడిపిస్తే మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప చేయడం ఆరంభిస్తాడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ఎదుట ఉన్న టాస్క్ని మోషే రీచ్ అయ్యాడు, యెహోషువ ఎదుట ఉన్న టాస్క్ని యెహోషువ రీచ్ అయ్యాడు. అయితే మన ప్రభువు ఎదుట ఉన్న టాస్క్ కూడా నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మోషే ఎదుట ఉన్న టాస్క్ మోషే రీచ్ అయ్యాడు, యెహోషువ ఎదుట ఉన్న టాస్క్ యెహోషువ రీచ్ అయ్యాడు. మరి మన ప్రభువు ఎదుట ఉన్న టాస్క్ ఏమిటి అని మనం ఆలోచిస్తే లేఖనాలను చూద్దాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం,
ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని మనం చూస్తున్నాం. మోషే ఎదుట ఎలా టాస్క్ ఉందో, యెహోషువ ఎదుట ఎలా టాస్క్ ఉందో, వారిద్దరూ ఆ టాస్క్ ఎలా రీచ్ అయ్యారో, అలాగే మన ప్రభు ఎదుటి కూడా ఒక టాస్క్ ఉంది. అదేమిటి అంటే మనందరినీ కూడా దేవుని యొద్దకు చేర్చాలి అనేది ప్రభు యొక్క టాస్క్. కనానులో దేవుడు ఉన్నారు, దేవుని నివాసం ఉంది. ఆ దేవుని నివాసానికి ఇశ్రాయేలును చేర్చాలన్నదే మోషే టాస్క్. మోషే చనిపోయిన తర్వాత కనానులో దేవుడు ఉన్నారు, దేవుడు ఉన్న ఆ నివాసానికి ఇశ్రాయేలుని చేర్చాలన్నదే యెహోషువ టాస్క్. వారి టాస్క్ వారు రీచ్ అయ్యారు. అదేవిధంగా మన ప్రభువు కూడా పరమ కనాను చేర్చాలి అనేది టాస్క్. కనానుకు మోషే ప్రయాణం చేయించగలడు, కనానులోనికి ఇశ్రాయేలుని యెహోషువ నడిపించగలడు, కానీ పరమ కనానుకు వీరిద్దరూ ఎవరూ చేర్చలేరు మనల్ని. కనుక పరమ కనాను చేర్చాలి అనేది మన ప్రభు ఎదుట ఉన్న టాస్క్. అయితే మనల్ని ఆ పరమ కనానుకు ఎలా చేర్చాలి అంటే, మనము అనీతిమంతులంగా ఉన్నాం, పరలోకంగా పిలువబడుతున్న ఆ ప్రాంతానికి మనం చేర్చాలి అంటే ముందు మనం దేవుని యొద్దకు చేర్చబడాలి. ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? అనీతిమంతులంగా ఉన్నాం. అనీతిమంతులైన మనల్ని దేవుని యొద్దకు క్రీస్తు చేర్చగలడా? క్రీస్తు ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు చేర్చాలి అని, పాపముల విషయంలో చంపబడ్డాడు, నీతి విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడినట్లుగా చూస్తావన్నా. మోషే ఇశ్రాయేలీని కనాను నడిపించడానికి శ్రమపడ్డాడు, యెహోషువ ఇశ్రాయేలీని కనాను నడిపించడానికి శ్రమపడ్డాడు, కానీ వీరిద్దరూ ఇశ్రాయేలీని కనాను నడిపించడానికి ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. కనుక పరమ కనాను చేర్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పరమ కనానులో ఉన్న ఆ దేవుని యొద్దకు, పరలోకములో ఉన్న ఆ దేవుని యొద్దకు చేర్చడానికి మన ప్రభు నీతిమంతుడై అనీతిమంతులైన మనల్ని దేవుని యొద్దకు చేర్చాలి అని, మన పాపములు ఆయన భరించి మన పాపముల విషయంలో ఆయన చంపబడి మనల్ని నీతిమంతులుగా చేయ నిమిత్తమై ఆత్మలో బ్రతికింపబడి దేవుని యొద్దకు చేర్చడానికి ప్రభు శ్రమపడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. పరమ కనాను చేర్చడానికి క్రీస్తు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. కానీ ఇశ్రాయేలీని కనాను చేర్చడానికి మోషే ప్రాణం పెట్టలేదు. కనాను చేర్చడానికి ఇశ్రాయేలీని కొరకు యెహోషువ ప్రాణం పెట్టలేదు. కానీ మన ప్రభు మాత్రమే పరమ కనాను చేర్చడానికి ప్రాణం పెట్టాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పరమ కనాను చేర్చడానికి అనీతిమంతులమైన మనలను నీతిమంతుడైన క్రీస్తు దేవుని యొద్దకు చేర్చడానికి ప్రాణం పెట్టారు. మరి ఆ ప్రాణం పెట్టిన క్రీస్తు యొద్దకు మీరు వస్తున్నారా? క్రీస్తును అంగీకరించి క్రీస్తు రక్తము ద్వారా కడుగుబడి దేవుని బిడలై నీతిమంతులై పరమ కనాను చేర్చబడటానికి మీరు ఇష్టపడుతున్నారా? ఆలోచించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీని మోషే కనాను చేర్చడానికి ప్రయత్నం చేసినట్లుగా, సిత్తీములో ఉన్న ఇశ్రాయేలీని యెహోషువ కనాను చేర్చడానికి ప్రయత్నం చేసినట్లుగా, మన ప్రభువు కూడా మనలను పరమ కనాను చేర్చడానికి, పరలోకం చేర్చడానికి ప్రయత్నం చేసి ప్రాణం పెట్టినట్లుగా చూస్తాం. ఆ లేఖనాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు
అని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనాడైతే అనీతిమంతులమై గొర్రెల్లాగా దారి తప్పిపోయాం, దేవుని యొద్ద నుండి తొలగిపోయాం. అయితే నీతిమంతుడైన క్రీస్తు మన పాపముల విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పరమకానాలు చేర్చడానికి సిలువలో మన కొరకు ఒక్కసారి మరణించి దారి తప్పిపోయిన మనలను దేవుని యొద్దకు చేర్చడానికి ప్రాణం పెట్టారు. ఇప్పుడు ఆ ప్రభువు ఆత్మలా కాపరి, మన ఆత్మలా కాపరి, మనలను కాయువాడు, మన ఆత్మకు అధ్యక్షుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పేతురు గారు అంటున్నారు, ఒకప్పుడైతే అనీతిమంతులై గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, కానీ ఇప్పుడైతే నీతిమంతుడైన క్రీస్తు దేవుని యొద్దకు మిమ్మల్ని చేర్చడం కోసం పాపముల విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, మీ కొరకు ఒక్కసారి శ్రమపడి దారి తప్పిన మిమ్ములను గొర్రెల కాపరి ఆత్మల అధ్యక్షుడైన యేసుక్రీస్తు వైపు, దేవుని వైపు మళ్ళించాడు అని ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తూ, దేవుని మందను కనాను వైపుగా నడిపించిన మోషే మిక్కిలి గొప్పవాడుగా మార్చబడ్డాడు, ఇశ్రాయేలీయులను కనాను వైపుగా మళ్ళిస్తున్న యెహోషువ గొప్పవాడుగా తీర్చబడ్డాడు. మరి మన ప్రభువు ఈ లోకమనే ఐగుప్తులో అవినీతిలో ఉండి కనాను చేర్చబడలేక నిత్యనాశనానికి నరకానికి పోతున్న మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి ఆత్మల కాపరియు అధ్యక్షుడైన దేవుని వైపు, క్రీస్తు వైపు మళ్ళించుటకు ఆయన ప్రాణం పెట్టాడు. మరి మన ప్రభువు గొప్పవాడు కావద్దా? దేవుని మందను ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికే ప్రయత్నం చేస్తే మోషే మిక్కిలి గొప్పవాడైతే, దేవుని మందను షిత్తీము నుండి కనాను చేర్చడానికే ప్రయత్నం చేసిన యెహోషువ ఇశ్రాయేలీయులు అందరి ఎదుట గొప్పవాడైతే, దేవుని మందను పరమ కనాను చేర్చడానికి మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు గొప్పవాడు కావద్దా అని నేను ఆలోచిస్తున్నాను. ఆయన గొప్పవాడు కావద్దా అని చూస్తున్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అవును, దేవుడు మన ప్రభువును కూడా గొప్పవాడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందను ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన మోషేను దేవుడు మిక్కిలి గొప్పవాడిగా ఎలా చేశాడు? సిత్తీములో ఉన్న ఇశ్రాయేలీయులను యోర్దాను దాటించి కనాను చేర్చిన యెహోషువను ఎలాగున ఇశ్రాయేలీయులు అందరి ఎదుట గొప్పవాడిగా చేశాడు? అలాగే లోకమనే ఐగుప్తులో ఉన్న మనందరినీ, అనీతిమంతులైన మనందరినీ దేవుని యొద్దకు చేర్చడానికి మన కోసం ప్రాణం పెట్టి పాపముల విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, ఒక్కసారి శ్రమ పట్టబడి, మరణించి సమాధి చేయబడి, పరలోకం వెళ్ళి పరలోకం కడుతున్న ఆ క్రీస్తుని కూడా దేవుడు గొప్పవాణిగా చేశాడు. ఆ మాటను మనం లేఖనాల్లో నుంచి చూసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. రండి లేఖనాలు చూద్దాం. ఎబ్రీ పత్రిక 13:20-21 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యోగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్ అని ఎబ్రీ గ్రంథకర్త చెప్తూ, ఈ లోకములో ఉన్న దేవుని మందను పరమ కనాను చేర్చడానికి ప్రాణం పెట్టిన క్రీస్తును గొర్రెలకు గొప్ప కాపరిగా చేశాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. అవును, గొర్రెలకు గొప్ప కాపరిగా క్రీస్తు మారాడు. ఎప్పుడు ఆయన గొర్రెలకు గొప్ప కాపరిగా మారాడు? మన ఆత్మలకు గొప్ప కాపరిగా ఎప్పుడు మారారు?
మన ఆత్మలకు యేసుక్రీస్తు వారు ఎప్పుడు గొప్ప అధ్యక్షునిగా మారారు అని మనం ఆలోచిస్తే, ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం వలన నిత్యమైన నిబంధన మనతో చేశారు. నిత్యమైన నిబంధన సంబంధముగు ఆ రక్తమును బట్టి లోకమనే ఐగుప్తు నుండి, పాపమనే ఐగుప్తు నుండి, లోకంలో ఉన్న ఆకర్షణ నుంచి మనల్ని ఆయన విడిపించి మనల్ని గొర్రెల కాపరియు అధ్యక్షునైన యేసు వైపు ఆయనే మళ్లించారని జ్ఞాపకం చేస్తూ, ఆయన గొర్రెల గొప్ప కాపరి అధ్యక్షుడైన యేసు వైపు మళ్లించడానికి ఆయన మన కొరకు రక్తము కార్చగా మృతులలో నుండి సమాధానకర్తయగ దేవుడు ఆయన్ని లేపాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. మన పాపముల విషయంలో ఆయన చంపబడ్డాడు, కానీ మృతులలో నుండి సమాధానకర్తయగ దేవుడు యేసుక్రీస్తును లేపాడు. ఎందుకు అంటే ఆత్మ విషయంలో ఆయన బ్రతికింపబడి మనలను దేవునితో సంధి చేయడానికి. అందుచేతనే ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఎందుకు ఆయన మన కోసం రక్తాన్ని కార్చారు? ఎందుకు సమాధానకర్తగా దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపారు అంటే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టిలో అనుకూలమైన దాన్ని జరిగించాలి. అంతేకాదు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మనల్ని సిద్ధం చేయడానికి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపినట్లుగా చూస్తున్నా. ఆలోచించండి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించడం ఏమిటి? దేవుని దృష్టికి యేసుక్రీస్తు ద్వారా అనుకూలమైంది ఏం జరిగించాలని దేవుడు మన కొరకు చంపి తిరిగి లేపారు. ప్రతి మంచి విషయంలో యేసుక్రీస్తు ద్వారా తన చిత్తం చేయడానికి మనల్ని సిద్ధపరచాలి అని తలంచాడు. ప్రియులారా, ప్రతి మంచి విషయములో దేవుని చిత్తం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, మనం రక్షింపబడమే, మనం ఐగుప్తు అనే లోకాన్ని విడిచి పరమ కానానికి సిద్ధపడటమే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన జీవితాల్లో జరిగించాలి అని తలంచుచున్న చిత్తం అని జ్ఞాపకం చేస్తూ, ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుల్ని కానాను చేర్చడానికి మోషే ఎంతగా బాధపడ్డాడు, షిత్తీములో ఉన్నటువంటి ఇశ్రాయేలుల్ని యొర్దాను చేర్చడానికి యెహోషువ ఎంత కష్టపడ్డాడో, అదేవిధంగా పరమ కానాను మనల్ని చేర్చడం కోసం ప్రభు మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడవ దినాంతరికి లేచారు. ఆనాడు ఇశ్రాయేల్ని కానాను చేర్చడానికి మోషే యెహోషువలు కష్టపడ్డారు, కానీ ప్రాణం పెట్టలేదు. మరి కష్టపడిన క్రీస్తు యొద్దకు రండి, ప్రాణం పెట్టిన క్రీస్తును అంగీకరించండి, మనం పరమ కానానుకు చేర్చబడాలని కోరుతున్నాను. దైవాశిష్యులు మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, స్తుతులు. ఐగుప్తులో నుండి, షిత్తీములో నుండి ఇశ్రాయేలుల్ని మోషే యెహోషువలు కానాను చేర్చడానికి ఎలా ప్రయత్నం చేశారో, అలా లోకంలో ఉన్న మములను పరమ కానాను చేర్చడానికి మీ కుమారుడు ప్రాణం పెట్టాడు. ఆ మీ కుమారుడైన క్రీస్తు యొద్దకు లోకంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మీ కుమారుని ద్వారా పరమ కానాను చేరి రక్షింపబట్టుకు సహాయం చేయమని, పరమ కానాను చేర్చడానికి మమ్మల్ని ప్రేమించి మా కోసం మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.